हाय फ्रेंड्स एला उन्नारंदरू बागुन्नारा ई रोजैते नेनु स्पेशल रेसिपी चूपिंचबोतुन्ना अदि एमिटि अंटे प्रॉन्स बिर्यानी अन्नमाट सो चाला टेस्टीगा उंटुंदि इदि ना स्टाइल्लो कादु मा नानम्म स्टाइल्लो सो अंदरू कूडा तप्पकुंडा चूडंडि ముందుగా మనము ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఆర్ గీ వేసుకోవచ్చు దానికి కావాల్సిన ఆనియన్స్ కూడా వేసుకుందాం అలాగే క్యారెట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇంట్లో మనం మసాలాకు సంబంధించినవన్నీ వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ బాగా మనము నలిపి వేస్తున్నాం అన్నమాట ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హోమ్ మేడ్ మసాలా పేస్ట్ కూడా వేస్తున్నాము బాగా ఫ్రై అవ్వాలి స్మెల్ పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలనే వేసుకోవాలి సో బాగా ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడు మనము రైస్ అయితే ఎంత తీసుకుంటున్నాము దానికి డబుల్ వాటర్ తీసుకుంటున్నాము ఇక్కడ మేము బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు పాత బియ్యం అంటారు కదా ఆ పాత బియ్యం అనేది యూస్ చేస్తున్నాము ఇక్కడ డబ్బాకి రెండు డబ్బాల వాటర్ తీసుకుంటున్నాం అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకోవాలి సో బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలి చూస్తే కదా బాగా మరిగిపోతుంది ఉప్పు చూసుకొని వేసుకోండి మీకు సరిపడినంత ఇప్పుడు చెప్పాను కదా మనం రైస్ అనేది వేసుకోవాలి ఇక్కడ మేము మూడు డబ్బాలు రైస్ తీసుకున్నాము ఇక్కడ ప్లేట్తో వేయడం వల్ల తెలియట్లేదు సో బాగా కలుపుకోవాలి ఇది పాత బియ్యం కాబట్టి కొంచెం టైం పట్టుద్ది చూస్తున్నారు కదా రైస్ అంతా పైకి వచ్చింది ఇంకా చాలా వరకు కుక్ అవ్వాలి 50% కుక్ అయ్యింది ఇదొచ్చి మా నాన్నమ్మ గారే చేస్తున్నారు మనం చూసుకుంటూ ఉండాలి కలుపుకోవాలి ఇంకా వాటర్ కూడా ఉంది ఇప్పుడు 70% కుక్ అయ్యింది సో మనకు తెలిసిపోతుంది కదా కుక్ అయ్యిందో లేదా అన్నది సో ఇంకా అక్కడ చెమ్మ చెమ్మగా ఉంది కదా
సో ఇంకా 20% వరకు కుక్ అవ్వాలి అంటే ఉడికిపోయింది ఆల్మోస్ట్ కానీ పైన చెమ్మ చెమ్మగా ఉంది కదా అంతేనండి అయిపోయింది పాన్ కుక్ అయిపోయింది 100% కుక్ అయిపోయింది సో మనకి పైన చెమ్మ ఉంటే తెలిసిపోతుంది కాబట్టి కుక్ అయింది లేదన్నది ఇప్పుడైతే కుక్ అయిపోయింది సో చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఇది ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి స్పైసీ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది విలేజ్ స్టైల్లో మీకోసం అందరికీ నేను మా నాన్నగారితో చేయించాను సో చాలా బాగా వచ్చింది సో తప్పకుండా అందరూ ట్రై చేయండి మనం బాస్మతి రైస్తో కాకుండా పాత బియ్యం అంటారు కదా దాంతో తయారు చేశారు సో చాలా బాగుంది ఇది మన రైతాతో తింటే చాలా బాగుంటుంది సో అంతేనండి ఈ వీడియో కనుక తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ నా ఛానల్లో ఉన్న చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ